వైభవంగా జరుపుకోబోతున్నాము. అండ్ ఈ వేడుకని వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, అవంతి శ్రీనివాస్ గారు ప్రారంభించబోతున్నారు. మన అందరితో పలుకుదామా ఒక్కసారి, మీరు రెండు చేతులు జోడించి వేదిక మీద ఉన్న పెద్దలందరూ అందరూ కలిసి ఒక్కసారిగా వదిలి భీమిలి ఉత్సవాన్ని ఘనంగా ప్రారంభించబోతున్నాం. ఒక్కసారి కరతాళ ధ్వనులు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా భీమిలి ఉత్సవ 2019. ఈ ఉత్సవాలు చేయడానికి కారణం మనందరికి తెలుసు, భీమిలి యొక్క గత వైభవం. మరి 150 ఏళ్ల క్రితమే మనదే ఒక మున్సిపాలిటీ, దేశంలోనే అతి పురాతనమైన మున్సిపాలిటీ, రెండో అతి పురాతనమైన మున్సిపాలిటీ. భీమిలి యొక్క చరిత్ర, విశిష్టత, వైభవం ప్రస్తుత తరాలకి, రాబోయే తరాలకి చెప్పాలి. అటు విజయనగరం, ఇటు విశాఖపట్నం, రెండు పట్టణాలకి మధ్యలో ఉంది. ఎక్కడా కూడా భీమిలిలో ఉన్నటువంటి మౌలిక వస్తువులు కానీ సదుపాయాలు కానీ ఎక్కడా లేవు. ఓ పక్కన అందమైన సముద్ర తీర ప్రాంతం, రెండోది ప్రపంచంలో ఎక్కడ లేని బీచెస్, మూడోది అతి పురాతనమైనటువంటి దేవాలయాలు, లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం కానీ, అనంత పద్మనాభస్వామి దేవాలయం కానీ అన్నిటికంటే ఇంపార్టెంట్గా ఎంతోమంది బౌద్ధ భిక్షువులు కొన్ని వందల సంవత్సరాల తపస్సు చేసి పునీతం చేసిన ప్రదేశం ఈ తొట్లకొండ, బావికొండ, పావురళ్ళకొండ, ఇలా ఎన్నో చారిత్రక ప్రదేశాలు ఉన్నాయి. ఇంకో పక్కన గ్రామీణ వాతావరణం. ఇలాంటి పరిస్థితుల్లో మరి రాబోయే రోజుల్లో ఈ భీమిలి అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చాలా చర్చతో ఉన్నారు. మీ అందరూ కూడా నన్ను రెండోసారి గెలిపించి నా మీద బాధ్యత మరింత పెంచారు. మీ అందరూ మనల్ని గెలిపించబడ్డే జగన్మోహన్ రెడ్డి గారు నాకు మంత్రిగా అవకాశం ఇచ్చారు. తప్పనిసరిగా మరి ఆఖరి శ్వాస వరకు కూడా ఈ భీమిలి అభివృద్ధి చేసి మీ అందరి రుణం తీర్చుకుంటానని మీ అందరికీ మరొకసారి తెలియజేసుకుంటూ. ఈరోజు సంక్రాంతి పండుగ ముందే వచ్చినట్టుగా, సంక్రాంతి పండుగ జనవరిలో వస్తుంది కానీ నవంబర్లోనే ఈరోజు భీమిలి పట్టణంలో ఇంత రంగరంగ వైభవంగా ఈ యొక్క కార్యక్రమం చేపట్టుకున్నందుకు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా మా మంత్రివర్యులు అవంతి శ్రీనివాస్ గారికి, అధికారులందరికీ కూడా నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. కానీ ఈరోజు మనస్ఫూర్తిగా మా మంత్రి గారు మీ అందరికీ కూడా ఈ ఉత్సవాల్ని అత్యంత వైభవంగా చేయాలి, అందరూ బాగుండాలని చెప్పిన ఒక మంచి ఉద్దేశంతో సుమారుగా కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క సంక్షేమ పథకాలు, ఒక పక్క అభివృద్ధి, ఒక పక్క ఎంటర్టైన్మెంట్ కూడా, అన్ని విధాల్లో కూడా ఈ ప్రభుత్వం ముందంచులో ఉండాలి, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని చెప్పినకి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఉద్దేశం చెప్పని మీరు అందరూ కూడా భావించాలని చెప్పని కూడా తెలియపరచుకుంటూ, ఈ యొక్క నియోజకవర్గం రానున్న రోజుల్లో చక్కగా అన్ని విధాలు కూడా అభివృద్ధి చెందుద్దని చెప్పని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మా మంత్రి గారికి, ఈ అధికారులకు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరచుకుంటూ. అలాగే పెద్దలు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు, అలాగే గౌరవ పెద్దలు విఎంఆర్డిఏ చైర్మన్ శ్రీ ద్రోణరాజు శ్రీనివాస్ గారు, అలాగే గౌరవ ఎమ్మెల్యేలు ఫ్రమ్ విజయనగరం జిల్లా అప్పల నాయుడు గారు, అప్పల పోలీస్ కమిషనర్ గారు, అలాగే విసి ఉడా గారు, అనేక మంది మన ఈరోజు మొత్తం విశాఖపట్నం జిల్లా నగరం మొత్తం అంతా ఎక్కడ ఉందనంటే సందడి. భీమిలి సాగర తీరాన ఇక్కడ పెద్ద ఎత్తున ఈ సంబరాలు, ఈ ఉత్సవ కార్యక్రమాలు చూస్తుంటే నిజంగా భీమిలికి మళ్ళా మహర్దశ పట్టింది. ఒకప్పుడు ఆంగ్లేయుల పరిపాలనలో భీమిలి ఒక పెద్ద వాణిజ్య కేంద్రం, ఇక్కడి నుంచే వాళ్ళ వ్యాపార లావాదేవీలన్నీ కూడా నిర్వహించేవారు. ఆ గుర్తుగానే మనకి ఫ్రెంచ్ భవనాలు కానీ, డచ్ భవనాలు కానీ, బ్రిటిష్ భవనాలు కానీ మనకి ఎప్పుడు కూడా మనకి ఆ ఛాయలు చూపిస్తూ ఉంటాయి. ఆ ద్రాక్ష సుంకాల నుంచి మనం బయటపడిన తర్వాత, స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదట
దేశంలోనే రెండవ మున్సిపాలిటీగా రూపాంతరం చెందింది భీమిలి. ఇవాళ కూడా రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ ఈ విశాఖపట్నం జిల్లా అభివృద్ధి చెందాలంటే ఎక్కువ ల్యాండ్ బ్యాంక్ ఉన్నది, ఈ ప్రాంతం అభివృద్ధి చేయనందుకు దోహదపడేటువంటిది ఇవాళ భీమిలి నియోజకవర్గం అని నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. నేను అక్కడ ఉత్సవాలు ప్రారంభించి ఇక్కడికి వచ్చాం. గంగమ్మ తల్లి ఉరకలు వేస్తూ ఉత్సవాలని నిండు మనసుతో ఆశీర్వదిస్తుంటే మత్స్యకారుడు ఉదయం వెళ్ళి సాయంకాలం వేట నుంచి వచ్చి ఇవాళ శాది తీర్చుకునేటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి వాతావరణం ఇవాళ అక్కడ కలుగుతోంది. ఇటువంటి ఉత్సవాలు మీ మంత్రి గారు మదిలో మెదిలినటువంటి ఆలోచన, మమ్మల్ని అందరినీ కూడా సమన్వయపరుస్తూ భీములు ఉత్సవాలకు రండి. మీరందరూ కూడా అక్కడ ప్రజలకు మీరు కలవాలి, అక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు మీరు చూడాలి, అక్కడ కళలు కళాకారులను అందరినీ కూడా మీరు నిన్ను మనసుతో ఆశీర్వదించాలి అని ఒక సత్సంకల్పంతో ఈ కార్యక్రమం పెట్టారు. వారు పర్యాటక శాఖ, సాంస్కృతిక శాఖ, దానికి చెందినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా ప్రవీణ్ కుమార్ గారు కూడా వారు కూడా ఇచ్చేశారు, సీనియర్ ఐఏఎస్ వారు. అందుగురించి ఈ కార్యక్రమం భీముల్లో ఇంత రంగరంగ వైభవంగా ఇవాళ రేపు జరపడం అన్నది మమ్మల్ని అందరినీ ఎంతో ఆనందపరుస్తుంది. మీరు కూడా, ఇది ఒక పెద్ద ఉత్సవం. ఇది ఈ ఉత్సవం అన్నది ఒక వ్యక్తిది కాదు, ఒక కుటుంబానిది కాదు. మీ అందరూ ఆనందం పొందాలని, మీ అందరూ కూడా దీన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని, ఇంకా మాకు మంచి మంచి కార్యక్రమాలు జరగాలని ఎంతో స్ఫూర్తినిచ్చే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు ఆశీస్సులతో మీ మంత్రి గారు ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు తలపెట్టారు. వారి నిండు మనసుతో ఆశీర్వదించండి. భీమిలి ఉత్సవాల్లో మీరందరూ పాల్గొని ఇంత మంచి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాను. ఇటువంటి కార్యక్రమాలు చేయటానికి కారణం ఈ ఒకప్పటి వెలుగులు పొందిన భీమిలి మున్సిపాలిటీ మళ్ళీ ఆ వైభవ దిశకి రావాలి. అటువంటి వైభవ దిశకి రావడం కోసం ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయి అనే మంచి ఉద్దేశంతో ఈ ఫెస్టివల్స్ చేయటం జరుగుతుంది. ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని వీటిని విజయవంతం చేసి వచ్చిన కళాకారులని అందరినీ ఆశీర్వదించి ప్రోత్సహిస్తారు అని పదే పదే కోరుకుంటూ వచ్చినందుకు మరి ఒకసారి ధన్యవాదాలు. అవకాశం ఇచ్చినందుకు మంత్రి గారికి కూడా ధన్యవాదాలు. భీమిలి పండుగ ఉత్సవం ఏర్పాటు చేశారు. రియలీ ఇట్ ఈజ్ ఎ వెరీ గుడ్ ఎఫర్ట్స్ టు ప్రమోట్ ద టూరిజం, నాట్ ఓన్లీ టూరిజం, ద డెవలప్మెంట్ ఆఫ్ ద ఏరియా. మీ అందరికీ తెలుసు దట్ ఇన్ టూరిజం రాజస్థాన్ ఈజ్ నంబర్ వన్. ద ఇనీషియల్ ఈవెంట్ ఇట్ వాజ్ ప్రమోటెడ్ ఆల్మోస్ట్ 20 years back టూరిజం ఇన్ రాజస్థాన్. ఆఫ్టర్ దట్ దట్ ఈస్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ద రాజస్థాన్ ఇకానమీ. సో లైక్ దట్ మన ఈ జిల్లాలో చాలా ప్లేసెస్ ఉన్నాయి టూరిజం గురించి. ఇట్లా ఈరోజు భీమిలి ఉత్సవం, తర్వాత నెక్స్ట్ మంత్ కూడా విశాఖ ఉత్సవం జరుగుతుంది. లైక్ దట్ మేము ఇట్లా ఫంక్షన్ ఆర్గనైజ్ చేస్తే ఖచ్చితంగా ఈ ఏరియాలో వేరే ప్రాంతం నుంచి టూరిస్ట్ వస్తారు. అండ్ ఏరియాలో నాట్ ఓన్లీ డెవలప్మెంట్ విల్ టేక్ ప్లేస్ బట్ లోట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ విల్ కమ్ అండ్ దిస్ ప్లేస్ విల్ బి రికగ్నైజ్డ్ బై అదర్ ఏరియా. అండ్ సచ్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్ దిస్ భీమిలి. ఐ వన్స్ అగైన్ కాంగ్రాచులేట్స్ అండ్ థ్యాంక్ ద ఆనరబుల్ మినిస్టర్. ఈ నెల, వచ్చే నెల రెండు మాసాల్లో కూడా భీమిలి ఉత్సవ్, తర్వాత వచ్చే నెల విశాఖపట్నంలో నిర్వహించే వైజాగ్ ఉత్సవం, ఆ తర్వాత అరకు ఉత్సవం, మూడు కూడా మరి విశాఖపట్నంలో పెద్ద ఎత్తున చేపట్టాలని చెప్పి వారి జిల్లా నుంచే ప్రాతినిధ్యం వహించడం, అదేవిధంగా రాష్ట్ర పర్యాటక శాఖ కూడా వారే మంత్రివర్యులుగా ఉండటం వలన మనకి సాధ్యపడింది. మనందరం కూడా వారిని హృదయపూర్వకంగా అభినందించాల్సిన అటువంటి అవసరం ఉంది. అదేవిధంగా రాబోయే రోజుల్లో మరి విశాఖపట్నాన్ని పర్యాటకంగా బాగా వేగంగా అభివృద్ధి చేయడానికి అన్ని ప్రణాళికలు కూడా గౌరవ మంత్రి గారు మాకు ఎప్పటికప్పుడు సూచనలు ఇవ్వటం, మరొక 6 నెలలు 7 మాసాల్లో మంచి మంచి కార్యక్రమాలతోటి విశాఖపట్నాన్ని ముందుకు తీసుకెళ్ళటం, దీంతోనే పాటు దీంతోనే ఆపకుండా అన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో కూడా ఎప్పటికప్పుడు జిల్లాని ప్రగతి పథంలో నడిపిస్తున్నటువంటి మంత్రి గారికి, అదేవిధంగా జిల్లా శాసనసభ్యులందరికీ కూడా స్వాగతం పలుకుతూ మీ అందరికీ కూడా ఈ 2 రోజులు ఈ భీమిలి ఉత్సవం అనేది మంచి ఆహ్లాదకరాన్ని, మంచి వాతావరణాన్ని క్రియేట్ చేయాలని చెప్పి కోరుకుంటూ అందరూ కూడా చురుగ్గా పాల్గొనాలని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్కి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. మన ఒంగోలు గిత్త ప్రపంచంలో ఎక్కడా లేనటువంటిది. ఈ విధంగా
ఆంధ్రప్రదేశ్కి మన ప్రాంతంలో కూడా విశాఖపట్నం టు భీమిలీ బీచ్ రోడ్ ఈ డ్రైవ్ ఎంత అందంగా ఉంటుందంటే ఇది ప్రపంచంలో వేరే ఏ దేశంలోనూ ఇంత అందంగా లేదని మీకు మనవి చేస్తున్నాను. ఈ ప్రాంతంలో టూరిజం మొత్తం మీద విశాఖపట్నం జిల్లా ఎంతో అందమైనది అనేటటువంటిది విశాఖపట్నం జిల్లా ప్రత్యేకత అయితే మరి ఈ జిల్లాలోంచే మరి టూరిజం మినిస్టర్ గారు కూడా రావడం అనేది మనందరి అదృష్టం. భీమిలీ ఉత్సవ్ కూడా మా టూరిజం మినిస్టర్ గారు చాలా ఇంట్రెస్ట్ తీసుకొని పోయిన నెల నుంచే మీటింగ్స్ పెట్టి చాలా పెద్ద ఎత్తున ఈ సంవత్సరం చేసినందుకు వారందరికీ వారికి మా ధన్యవాదాలు. ఉదయపూర్లో ఉన్నటువంటి లేస్ మేకింగ్ కావచ్చు, ఉప్పాడ సిల్క్ శారీస్, మదనపల్లి సిల్క్, వెంకటగిరి సిల్క్, కలంకారీ పెయింటింగ్, మాధవమాల వుడ్ కార్వింగ్, మరి ఇలాంటి ఎన్నెన్నో ప్రత్యేకతలు, కూచిపూడి డ్యాన్స్, మరి అదేవిధంగా తిండి పదార్థాలకు వచ్చినట్టయితే కాకినాడ కాజా, పాలకోవా, పూతరేకులు, రాగి ముద్ద, ప్రపంచంలో ప్రఖ్యాతి చెందిన అరకు కాఫీ, ఈ విధమైనటువంటి ఎన్నో ప్రత్యేకతలు మనకు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం తరపున ముఖ్యంగా మా టూరిజం మినిస్టర్ గారు, ముఖ్యమంత్రి గారు, మరి డిపార్ట్మెంటు, కలెక్టర్ గారు అందరం కలిసి చాలా కృషి చేస్తున్నాం. కానీ ఈ సందర్భంగా ప్రజలందరికీ ఒక్కటి మనం కోరుకుంటున్నది ఏంటంటే వేరే ప్రాంతాలైనటువంటి గోవా, కేరళ, థాయిలాండ్ ఇట్లాంటి టూరిజంకి ప్రఖ్యాతి గాంచినటువంటి ప్రాంతాలలో ప్రజల్లో కూడా చాలా టూరిజం కోసం ప్రయత్నం ఉన్నది. ఇక్కడ కూడా మీరు చేస్తే ఈ తగరపు వలస, భీమిలీ, విశాఖపట్నం వీటిల్లో కూడా ప్రపంచంలో అన్నిటికంటే మంచి ప్లేసెస్లో ఉన్నటువంటి అంతటి అట్రాక్షన్ ఇక్కడ కూడా ఉంది. కాకపోతే ప్రజలు కూడా గవర్నమెంట్ కార్యక్రమాలతో కోఆపరేట్ చేసి క్లీన్ అండ్ గ్రీన్గా మీరు కూడా బాధ్యతగా ఉంటూ వేరే టూరిస్ట్ వచ్చినప్పుడు వాళ్ళతో మంచిగా ఉంటూ వ్యాపారాలు చేసుకుంటున్నటువంటి చిన్న వర్తకులు కానీ ఆటోరిక్షాలు కానీ వీళ్ళందరూ కూడా టూరిస్ట్తో మంచిగా బిహేవ్ చేస్తూ మరి మనకున్నటువంటి ఈ సంపదని నీట్గా చక్కగా చేసేదాన్ని కాపాడుకుంటూ ఈ విధంగా చేసినట్టయితే ఈ విధంగా చేస్తున్నటువంటి ప్రజలు గోవాలో, కేరళలో, మరి ఫారిన్ కంట్రీస్లో కొన్ని చోట్ల ఉన్నందుకు ఆయా ప్రాంతాలు చాలా అభివృద్ధి చెందినాయి. మరి ఇక్కడ కూడా మీరు కోఆపరేట్ చేస్తే మన గౌరవ మంత్రి గారి ఐడియాస్ ప్రకారం మనం చాలా అభివృద్ధి చెందవచ్చని మీ ముందు మీకు మనవి చేస్తూ ముగిస్తున్నా. మినిస్టర్ గారి అదృష్టం ఏంటంటే ఆయనకు ఒక డైనమిక్ సెక్రటరీ ఉన్నారు, ప్రవీణ్ కుమార్ గారు. ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాలు జరపాలని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత కేవలం 24 గంటల్లో అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ద మోస్ట్ డైనమిక్ అండ్ సక్సెస్ఫుల్ ఆఫీసర్ ప్రవీణ్ కుమార్ గారు అని చెప్పి నేను మీకు మనం చేస్తాను. వారి అన్నదండాలతో ఇటువంటి ఉత్సవాలు ఎన్నో నిర్ణయం చేస్తారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి నెల రాష్ట్రంలో ఏదో ఒక చోట ఇటువంటి ఉత్సవాలు నిర్వహించి కొండవీటి ఉత్సవం అని చెప్పని, విజయవాడ ఉత్సవం అని చెప్పని ఒక ఉత్సవాలు చేయమని చెప్తే దేశానికి రాజైనా నేను అమ్మక బిడ్డనే అన్నాడు పివి నరసింహారావు గారు. అట్లాగే రాష్ట్రానికి మంత్రి అయినా సరే నా భీమిలీ నా నియోజకవర్గం అని చెప్పని ఇక్కడే ముందు భీమిలీ ఉత్సవం స్టార్ట్ చేసినటువంటి మంత్రి గారిని మీ అందరి తరఫున కూడా నేను అభినందిస్తున్నాను. ఇంతకుముందే ప్రవీణ్ కుమార్ గారు చెప్పారు ఈ విశాఖపట్నం భీమిలీ బీచ్ రోడ్డు ఎంత గొప్పవంటే ఈ విశాఖపట్నం అనేటువంటి ఒక దీనికి మణిదీపం లాంటిది మీ భీమునిపట్నం అని చెప్పని మనవి చేస్తా ఉన్నా నేను. ఓ పక్కన ఋషికొండ, ఓ పక్కన భీమునిపట్నం సాగర తీరం, ఓ పక్కన తగరపొలస జీడిపప్పు, కాల్చిన జీడిపప్పుకి చాలా ప్రసిద్ధి. ఇటువంటి కాల్చిన జీడిపప్పు తగరపొలసలో తప్ప నాకు ఎక్కడ భారతదేశంలో ఎక్కడ నేను ఇప్పుడు కూడా చూడలేదు. అటువంటి ఓ పక్కన సింహాచల స్వామి, ఇంకొంచెం ముందుకెళ్తే శ్రీకోరమం, ఇంకొంచెం ముందుకెళ్తే అరసవారి సూర్యదేవాలయం, ఈ ఉత్తరాంధ్ర ఏదైతే ఉందో మా గురువుగారు స్వర్గీయ ద్రోణరాజు సత్యనారాయణ గారు దీన్ని ఉత్తరాంధ్ర అని పేరు పెట్టారు. ఈ మూడు జిల్లాలని కలిపి ఈ ఉత్తరాంధ్ర ఆంధ్రప్రదేశ్ మొత్తానికి ఉత్తమాంధ్రగా వెలుగుతుందని చెప్పని నేను మీకు ఈ సందర్భంగా మనవి చేస్తూ, పురిపండు అప్పల స్వామి గారు చెప్పారు, నేను నా దేశం అమరులం అమేయులం, నేను నా దేశం అజరులం అజేయులం, నా దేశం సిగ పువ్వై హిమవంతం వాసురం, నా దేశం చరణలాక్ష సింధుల హరి మనోహరం అని చెప్పని. భరతమాతకు పాదాలు కడిగేటువంటి మూడు సముద్రాలు తల కాశ్మీరం, అదేవిధంగా మనకి విశాఖపట్నానికి ఋషికొండ, తొట్లకొండ, బావికొండ, ఒకవైపు బుద్ధిజం అలరారినటువంటి నేల ఇది.
అంతేకాకుండా 200 సంవత్సరాల నాడే అద్భుతమైనటువంటి ఓడరేవు పుట్టి అక్కడి నుంచి ప్రపంచం మొత్తంతో వ్యాపారం చేసినటువంటి మీ భీములపట్నం చరిత్రలో ఒక అంతర్భాగం అని చెప్పని మీ అందరికీ మనవి చేస్తూ, మన శ్రీనివాస గారు ఇటువంటి కార్యక్రమాలు, మీ మంత్రి గారు చూడటానికి అమాయకుడిలాగా కనపడతాడు కానీ ఆయన ఎంత మాయకుడు చూసారా, ఇటువంటి కార్యక్రమాలను బ్రహ్మాండంగా చేస్తాడు ఆయన. అటువంటి మీకు ప్రజాప్రతినిధి ఉండటం అనేది మీ అదృష్టం అని చెప్పి భావిస్తూ ఇటువంటి ఉత్సవాలు ఉండి రాబోయే రోజుల్లో మరిన్ని చేయాలని చెప్పని నేను వారిని కోరుకుంటూ, ఆ భగవంతునికి ఆ శక్తి నమాలను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ₹18,000 మరడి మాంబ కుండ్రం రామకృష్ణ నరసైపేట చుక్కపల్లి సౌండ్ ఎక్కువ రావాలి. గట్టిగా చప్పట్లు చేస్తున్నాము, కాసేపట్లో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఎంజాయ్ చేయబోతున్నాము అంటే మన మంత్రివర్యుల వారి వల్లే. ఒక్కసారి అవంతి శ్రీనివాస్ గారికి గట్టిగా చప్పట్లు. అందరూ ఆవిడ వాళ్ళ టీం సిబ్బంది అందరూ కూడా, టూరిజం శాఖ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది, చప్పట్లు గట్టిగా క్రీడాకారులు కావాలి.